హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు వరకుమార్ ఈరోజు మనం సెవెంత్ చాప్టర్ నిరూపక రేఖా గణితంలో అభ్యాసం సెవెన్ పాయింట్ వన్లో సిక్స్త్ ప్రాబ్లం గుర్చి నేర్చుకున్నాము సో ఆల్రెడీ మనం ఇంట్రడక్షను తర్వాత ఫైవ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము అభ్యాసం సెవెన్ పాయింట్ వన్లో సో ఇది మనకు సిక్స్త్ ప్రాబ్లము సో చూడండి ఏమడుగుతున్నాడో బిందువులు క్యాపిటల్ ఏ ఏ కమా జీరో అండ్ బి మైనస్ ఏ కామ జీరో మరియు సి జీరో కామ ఏ రూ త్రీ అనునవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవని చూపండి సో ఇక్కడ మనకు మూడు బిందువులు ఇచ్చాడు ఆ మూడు బిందువులు కూడా ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చూపండి అంటున్నాడు సో సమబాహు త్రిభుజం అంటే ఏంటి మరి మూడు భుజాల కొలతలు సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం సో ఏబిసి అనేది ఒక సమబాహు త్రిభుజం కావాలి అంటే ఇక్కడ ఈ మూడు భుజాల పొడవులు సమానంగా ఉండాలి సిఏ మూడు భుజాల పొడవులు సమానంగా ఉండాలి అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం ఈ చిన్న బిందువులు సంభావ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయంటే ఏబీసీ అనే మూడు బిందువులు ఈ త్రిభుజానికి మూడు బిందువులు శీర్షాలనుకున్నట్లయితే సో ఇప్పుడు ఏబిబీసీసీఏల పొడవులు కనుక్కోవాలి అంటే ఏబి భుజం పొడవు ఎలా వస్తుంది ఏ కామా బి అనే రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి బీ సి అనే బిందువుల మధ్య దూరం సి కామ ఏ అనే బిందువుల మధ్య దూరం మళ్ళీ ఇక్కడ కూడా మనం మధ్య దూర సూత్రం ఉపయోగించి భుజాల పొడవులు కనుక్కుంటాము ఆ భుజాల పొడవులు సమానంగా వస్తే త్రిభుజం ఏర్పరుస్తుంది అంటాము లేదంటే లేదు అంటాము సో ఇక్కడ మళ్ళీ మనం ఏ సూత్రాన్ని ఉపయోగించాలి మధ్య దూర సూత్రము స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సో నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను అభ్యాసం సెవెన్ పాయింట్ వన్ మొత్తం కూడా ఒకే ఒక సూత్రాన్ని ఉపయోగిస్తాము మధ్య దూర సూత్రం అని చెప్పాను సో మనకు సెవెన్ పాయింట్ వన్ అభ్యాసంలో ఫిఫ్టీన్ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఆ ఫిఫ్టీన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి కూడా ఒకే ఒక సూత్రం మధ్య దూర సూత్రాన్ని ఉపయోగించి మనం సాల్వ్ చేస్తాము సో ఇక్కడ కూడా మనం మధ్య దూర సూత్రమే ఉపయోగించాలి సో ఒకసారి మనకు ఇచ్చినటువంటి బిందువులు ఏ ఏ ఖామా జీరో బి మైనస్ ఏ ఖామా జీరో మరియు సి ఏ ఖమా రూట్ త్రీ ఇవి మనకి ఇచ్చినటువంటి బిందువులు సో మధ్య దూర సూత్రం ఏంటో ఒకసారి చూడండి సో ఇది మధ్య దూర సూత్రము స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సో ఇప్పుడు మనం ఏబి బీసీసీఏ మధ్య దూరంగా కనుక్కోవాలి ఫస్ట్ బిందువులు ఏ ఖామా బిల మధ్య దూరంగా కనుక్కుందాము సో ఏ ఏ ఖామా జీరో బి మైనస్ ఏ ఖామా జీరోల మధ్య దూరము ఏబి ఈజ్ ఈక్వల్ టు సో మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది సో ఇదేమో ఎక్స్ వన్ వై వన్ అనుకుందాము ఇది ఎక్స్ టూ వై టూ అనుకున్నట్లయితే సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ఎక్స్ టూ అంటేనేమో మైనస్ ఏ ఎక్స్ వన్ అంటేనేమో ఏ సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కాబట్టి మైనస్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ వై టూ అంటే జీరో వై వన్ అంటే కూడా జీరో సో జీరో మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఇది సో మనం సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుందో చూడండి ఇది మైనస్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఇది మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది మనకు మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ జీరో జీరో మైనస్ జీరో 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 స్క్వేర్ ఈజ్ ఆల్సో జీరో సో డైరెక్ట్గా ఇది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ టూ ఏ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది ఫోర్ ఏ స్క్వేర్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ టూ ఏ అవుతుంది కానీ ఇది భుజం పొడవు కాబట్టి మైనస్ తీసుకోవద్దు మనం ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకుంటాము సో టూ ఏ యూనిట్స్ ఇది మనకు ఏబి భుజం పొడవు లేదా ఏ ఖామాబి అనే రెండు బిందువుల మధ్య దూరం సో నెక్స్ట్ మనం బీసీల మధ్య దూరం కూడా కనుక్కోవాలి బి మైనస్ ఏ కమ జీరో కమా సి జీరో కామా ఏ రూట్ త్రీల మధ్య దూరము సో ఇది బీసీ చేసి సూచిస్తాము స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ మనం మధ్య దూర సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ ఎక్స్ టూ అంటేనేమో జీరో ఎక్స్ వన్ అంటే మైనస్ ఏ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అంటే జీరో మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ వై టూ అంటేనేమో ఏ రూట్ త్రీ మైనస్ వై వన్ అంటేనేమో జీరో సో వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అంటే ఏ రూట్ త్రీ మైనస్ జీరో హోల్ స్క్వేర్ సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాము జీరో మైనస్ ఆఫ్ మైనస్ ఇది జీరో ప్లస్ అవుతుంది సో జీరో ప్లస్ ఏ అంటే ఏనే సో ఇది మనం డైరెక్ట్గా ఏ స్క్వేర్ అని రాయొచ్చు ఏకు స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ రూట్ త్రీ మైనస్ జీరో అంటే ఏ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఇది ఏ స్క్వేరు రూట్ త్రీ హోల్ స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే మనకు త్రీ వస్తుంది కాబట్టి ఇది త్రీ ఏ స్క్వేర్ అవుతుంది త్రీ ఏ స్క్వేర్ సో మళ్ళీ మనకు స్క్వేర్ రూట్లో ఏముంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ ఉంది సో ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ అంటే మళ్ళీ మనకు ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది సో సేమ్ ఫోర్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ అంటే టూ ఏ ప్లస్ ఆర్ మైనస్ టూ ఏ అవుతుంది కానీ మనం పాజిటివ్ తీసుకోవాలి సో టూ ఏ సో ఇది బీసీ భుజం పొడవు సో నెక్స్ట్ మనం సిఏ భుజం పొడవు అంటే సి కామా ఏల మధ్య దూరంగా కనుక్కుందాము సో నెక్స్ట్ మనం సి జీరో కామా ఏ రూట్ త్రీ కామా ఏ కామా జీరోల మధ్య దూరం సో ఏబి బీసీల మధ్య దూరంగా కనుక్కుందాము నెక్స్ట్ సిఏల మధ్య దూరంగా కనుక్కుందాము సో మళ్ళీ సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది దీన్ని చే సూచిస్తాము స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అది మనకు మధ్య దూర సూత్రము సో ఇక్కడ ఎక్స్ టూ అంటేనేమో ఏ ఎక్స్ వన్ అంటేనేమో జీరో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అంటే మనకు ఏ మైనస్ జీరో హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ వై టూ అంటేనేమో జీరో వై వన్ అంటేనేమో ఏ రూట్ త్రీ సో ఇది జీరో మైనస్ ఏ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అవుతుంది సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే మనకు ఏ మైనస్ జీరో అంటే ఏ అవుతుంది స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏ స్క్వేర్ ప్లస్ జీరో మైనస్ ఏ రూట్ త్రీ అంటే మైనస్ ఏ రూట్ త్రీ సో మైనస్ ఏ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే మనకు ప్లస్ త్రీ ఏ స్క్వేర్ అవుతుంది ప్లస్ త్రీ ఏ స్క్వేర్ సో ఇప్పుడు ఇది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ ఫోర్ ఏ స్క్వేర్ సో మళ్ళీ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ టూ ఏ సో ఇది పొడవు కాబట్టి ప్లస్ ఏ తీసుకోవాలి టూ ఏ యూనిట్స్ సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఈజ్ ఈక్వల్ టు టూ ఏ కమ బీసీజ్ ఈక్వల్ టు టూ ఏ అండ్ సిఏ ఈజ్ ఆల్సో టూ ఏ యూనిట్లు అన్నీ కూడా మనకు సమానంగా వచ్చాయి చూడండి సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ మూడు భుజాల పొడవులు సమానంగా వచ్చాయి కాబట్టి ఇచ్చిన మూడు బిందువులు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి దేర్ మనము ఇచ్చిన బిందువులు దేవర్ ఇచ్చిన బిందువులు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి సో సమహ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చూపండి అన్నాడు సో మనము సంభవ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చూపించాము సో ఇది మనకు సిక్స్త్ ప్రాబ్లము అభ్యాసం సెవెన్ పాయింట్ వన్లో లో సో నెక్స్ట్ మనం సెవెంత్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము